జయగో మాతా ఓం నమో వెంకటేశాయ ఈ రోజు ధర్మ రక్షణ కోసం తన ప్రాణం కూడా లెక్క చేయకుండా తన పూర్తి జీవితం హిందూ సమాజం కోసం హిందుత్వానికి ఏదైనా హాని జరుగుతే తట్టుకోలేనటువంటి వ్యక్తి రాజా సింగ్ గారు అలాంటి ప్రజా ప్రతినిధి ఈ రోజు అన్యాయంగా అక్రమంగా జైలుకి పంపించి తనని నిర్బంధించడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం వారిని వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు హైకోర్ట్ 4 వారాల్లో కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి పంపించినప్పటికీ ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి కౌంటర్ వేయకపోవడం వల్ల బెయిల్లో జాప్యం జరుగుతున్నటువంటి విషయం మనకందరికీ తెలుసు పంతాలకి పట్టింపులకి పోకుండా కేసీఆర్ ఒక వర్గంలో ఆనందం చూడడం కోసం వారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఓవైసీ అక్బరుద్దీన్ కార్యకర్తలు చెప్తున్నటువంటి మాటలు విని ఈ రోజు అన్యాయంగా రాజా సింగ్ ని జైలు పంపించడం అనేది కరెక్ట్ కాదు నీవు చేసేటువంటి తప్పిదం వల్ల హిందూ సమాజం మొత్తం కూడా నువ్వు దూరం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజు ఖచ్చితంగా రాజా సింగ్ గారికి వెంటనే బెయిల్ రావాలి అక్రమంగా నిర్బంధించినందుకు వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 8వ తారీఖు చలో ఇంద్రా పార్క్ కి పిలుపునిస్తున్నాం మహా నిరసన దీక్ష కార్యక్రమం చేపడుతున్నాం మొత్తం తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఈ ఒక కార్యక్రమానికి ఇంద్రా పార్క్ కి రావాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది ధర్మ పోరాటం హిందూ సమాజంపై జరుగుతున్నటువంటి దాడిని మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందరం కూడా చైతన్యమయ్యి ఒక్క తాటి మీదకి వచ్చి ఉద్యమించే సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ రోజు మనం రాజా సింగ్ గారిని విడిపించుకోవాల్సిన బాధ్యత మన ఒక్కరిపైన ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరిపైన ఉంది కాబట్టి ఈ రోజు చలో ఇంద్రా పార్క్ కార్యక్రమానికి మేము పిలుపునిస్తున్నాం జై గోమాత ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఎల్ఎన్ఎస్ జ్యువెలరీస్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ